సర్వాంతరవ్యామీ దేవుని స్వరము. అమరుడవు నీవు నా యేసయ్య, ఆదియువంతము నీవేనయ్య. అమరుడవు నీవు నా యేసయ్య, ఆదియువంతము నీవేనయ్య. ఆదిలోను నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో, ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొన్న సిల్లక సాగిపోదును సియోను మార్గములో, స్తోత్ర గీతము మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ యొక్క నయన టీవీ పరిచర్య ద్వారా వాక్యమును వెల్లడిపరుస్తున్నాం. అనేక హృదయాలను తెరవండి, చూస్తున్న వారిని రక్షణలోనికి నడిపించండి, చూస్తున్న వారిని దీవించండి, వినుచున్న వారిని ఆశీర్వదించి నీ వాక్యము విని నైనా విడిచిపెట్టకుండా నీ వాక్యమును వారిలో భద్రపరుచుకొని ఫలించుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుకా గారు, వెంకటేశ్వరరావు గారు, ప్రభుకుమార్ గారు, కీర్తి, జ్యోతి, ప్రజిత్, వీరు గవర్నర్పేటలోని దేవుని సంఘ సభ్యులు. కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క సంఘ సభ్యులై ఉన్నారు. వీరు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘము తరపున దైవ సేవకురాలుగా సుమారు 60 సంవత్సరాలు పనిచేసి 25/2/2019 ప్రభునందు నిద్రించినారు. కావున విడవబడిన వీరి కుటుంబము సంఘం కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమున మన అంశము ఉపేక్షించుకునే జీవితము. మత్తయి సువార్త 16:22-28 చదువుకుందాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు ఆ శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపుకోనిడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను.
తన ప్రాణమును రక్షించుకొనువరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమాత్రం ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచెదరు, మరణము నుంచి మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు జీవించిన దినాల్లో ఆయన తన మరణాన్ని గురించి, ఆయన పొందబోయే మరణాన్ని గురించి అనేక పర్యాయములు తన శిష్యులతో చెప్పినాడు. ఒకసారి ఇలాగే చెప్తూ ఉన్నప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభు అలాంటి మరణము, ఆ సిలువ మరణము నీకు దూరమగునుగాక. సిలువ మరణం అనగా దొంగలకు విధించేది, నేరస్తులకు విధించేది. మరి ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, గంభీర కార్యాలు చేస్తున్నాడు, నీటి మీద నడుస్తున్నాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మందికి ఆహారంగా ఇస్తున్నాడు, నీళ్ళను ద్రాక్షారసముగా మారుస్తున్నాడు, చనిపోయిన వారు లేపుతున్నాడు. కనుక ఈయన ఎన్నో మేళ్ళు మరి సంఘానికి సమాజానికి చేస్తూ సంచరిస్తున్నాడు. కనుక మరి ఈయనకి ఇలాంటి మరణం రావడం ఏంటి అని పేతురు ఉద్దేశం. అయితే అది దేవుని యొక్క నెరవేర్పు, అది దేవుని ప్రణాళిక అని పేతురు గ్రహించలేకపోతున్నాడు. పేతురు శారీరకముగా ఆలోచిస్తూ ఉన్నాడు, ప్రభువేమో ఆత్మీయముగా వారితో చెప్తూ ఉన్నాడు. కొన్ని విషయాల్ని వారు గ్రహించలేకపోయేవాళ్ళు. అంచేత పేతురు ప్రభు చేయి పట్టుకొని అంటున్నాడు, ప్రభు అలాంటి శిక్ష నీకు దూరమగునుగాక అన్నప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతుల్నే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచుకున్నావని పేతురుతో చెప్పాను. నీవు మనుష్యుల సంగతులను ఆలోచిస్తున్నావు, మనుష్యుల సంగతులు తలంచుచున్నావు, మనుషులు ఊహించినట్లుగా ఊహిస్తున్నావు. అయితే మానవ ఊహలు వేరు, దేవుని ఊహలు వేరు. మనుష్య ఉద్దేశములు వేరు, దేవుని ఉద్దేశములు వేరు. యెషయాగ్రంథము 55:6 దేవుడు అంటున్నాడు, మీ తలంపులకు నా తలంపులు, మీ ఉద్దేశములకు నా ఉద్దేశములు భూమికి ఆకాశమునకు ఎంత ఉన్నతముగా ఉన్నాయో అంత ఉన్నతముగా ఉన్నాయి అంటూ ఉన్నాడు. కాబట్టి మనిషిని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. నువ్వు శారీరకమైన వాటిని గురించి తలంచుచున్నావు కానీ ఆత్మ సంబంధమైన విషయం గురించి తలంచుటలేదు. మార్తతో కూడా అదే చెప్పినాడు, మార్తా మార్తా నీవు అనేకమైన సంగతులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. మరి ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. మరి ఏం చేస్తున్నది? మార్తేమో ఆయన వచ్చిన దగ్గర నుండి పనిలో నిమగ్నమై ఉంటే, మరి ఏమో ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్పుచున్న మాటలు వింటున్నది. కనుక సుప్రీం ప్రయారిటీస్, జీవిత విలువలు, జీవితానికి విలువ దేని వలన దొరుకుతుంది, జీవితము విలువగలదిగా ఎలా మారుతుంది. మన జీవితంలో మంచిదేది లేదు, మన జీవితము విలువగలది కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన జీవమును మనకిచ్చాడు, తన వెలుతురును మనకిచ్చాడు, తన యొక్క ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. కాబట్టి యేసు క్రీస్తు ద్వారానే ఇప్పుడు మనకు విలువలు పెరుగుతున్నాయి. మనుష్యుడు చనిపోయినవాడు, ఆదాము పాపము మానవ జాతిని సంక్రమించుకుంది. ఆదాము ద్వారా పాపము, ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకానికి సంప్రాప్తమయ్యాయి. కాబట్టి యేసు క్రీస్తు వచ్చి ఆదాము ద్వారా సంక్రమించిన ఆ పాప శరీరాన్ని, ఆ పాప నియమాన్ని, ఆ పాప బీజాన్ని ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ద్వారా
లోకానికి వెలుగు, యేసుక్రీస్తు ద్వారా లోకానికి జీవం, యేసుక్రీస్తు ద్వారా లోకానికి ఆశీర్వాదం. విలువలేని జీవితాలు మనలో ఎవరము యోగ్యులైన వారిని ఆయన ఏర్పరచుకొనలేదు. కానీ మొదటి కొరింతి 1:30లో అంటున్నాడు, మనలో యోగ్యులైన వారిని ఎంత మాత్రమైన ఏర్పరచుకొనలేదు. కానీ లోకములో ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని, దేవుడు బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనుష్యుల చేత విసర్జించబడిన వారము, ఇదిగో మనుష్యుల చేత నిషేధించబడిన రాయి, మూలకు తలరాయి అయిను. మనుష్యుల చేత నిషేధించబడిన వారము, మనుష్యుల చేత విసర్జించబడిన వారము, మనుష్యుల చేత వెలివేయబడిన వారము, అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విలువలు ఎవరి ద్వారా పెరుగుతున్నాయి? మానవ జీవిత విలువలు ఎవరి ద్వారా పెరుగుతాయి, ఎవరి ద్వారా అభివృద్ధి అవుతుంది అంటే, ధనము వలన కాదు, బంగారము వలన కాదు, వస్త్రము వలన కాదు, విద్య వలన కాదు, ఉద్యోగము వలన కాదు, ఆస్తుల వలన అంతకంటే కాదు, కులము వలన కాదు. దేని ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారానే జీవితానికి విలువ, యేసుక్రీస్తు ద్వారానే జీవితానికి ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. మేరీ చూజ్ ది ఎక్సలెన్స్. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇట్ కెనాట్ బి, ఇట్ కెన్, ఇట్ విల్ నాట్ టేకెన్ ఫ్రమ్ హర్. ఇది ఎంత మాత్రమో ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నీ భక్తి జీవితమును ఎవడు నీ యొద్ద నుండి అపహరించలేడు. నీ మోకాళ్ళ జీవితము, నీ ప్రార్థనా జీవితమును ఎవడు నీ యొద్ద నుండి అపహరించలేడు. కాబట్టి ప్రార్థన సాధన చేయాలి, ప్రార్థనలో మోకరించడం సాధన చేయాలి, ఉపవాసం అనేది సాధన చేయాలి. దావీదు అంటున్నాడు, నేను దినమునకు 7 మార్లు నిన్ను ప్రార్థించుచున్నాను. ద ప్రేయర్ డస్ చేంజ్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మార్చును, ఉపవాస ప్రార్థన పరిస్థితులను మార్చును. కాబట్టి ఇక్కడ మనము ప్రార్థనలో అభ్యసించవలసిన వారమున్నాం. దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడు. అలాగే మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఆ సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉండి ప్రార్థించాడు. మంచినీళ్ళు తీసుకోలేదు, ఆహారం తీసుకోలేదు. యేసు ప్రభు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవసించి ప్రార్థించాడు. ఆ దినాల్లో ఆయన ఆహారం తీసుకోలేదు, నీరు తీసుకోలేదు. అలాగే పౌలు అరేబియా దేశములో ప్రార్థించాడు. దానియేలు 21 దినములు ఉపవసించి ప్రార్థించాడు. కాబట్టి ఈ యొక్క భక్తుల జీవితాల్ని మనము చూచినప్పుడు వారు ఉపవాసం ప్రార్థనతోనే జీవించారు. వారి ప్రార్థనను మనము అభ్యసించాలి. ఎలా మోకరించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా దేవుణ్ణి వేడుకోవాలి అని మనము అభ్యసించవలసిన వారు ఉన్నాం. దేవునితో మాట్లాడు, అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన యొద్దకు వస్తాడు. యేసు చెప్తున్నాడు, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరినడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. దోస్ హూ విల్ ఫాలో మీ బియరింగ్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ. ఎవడైనను నన్ను వెంబడించినట్లయితే వాడు తన సిలువనెత్తుకొని, తన సిలువ అనగా ఇక్కడ సిలువ అనేది శ్రమకు గుర్తు. తన సిలువ అంటే తనకొచ్చే శ్రమలు, తనకొచ్చే కష్టాలు, తనకొచ్చే ఇబ్బందులు, వాటిని అతడే ఎత్తుకోవాలి, ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మత్తయి సువార్త 11:28లో యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నాయంటున్నాడు.
మై ఓక్ ఈజ్ ఫ్రీ మై బర్డన్ ఈజ్ లైట్ నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నాయి ఓ పీపుల్ ఆఫ్ ద లేబర్ ద బీరింగ్ ద బర్డన్స్ కమ్ అన్ టు మీ ఐ విల్ గివ్ యూ టేక్ ద రెస్ట్ నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను నా యొద్దకు రండి అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు నన్ను వెంబడించగోరినట్లయితే తన్ను తాను ఉపేక్షించుకొని డినాయింగ్ హిమ్సెల్ఫ్ తన్ను తాను ఉపేక్షించుకొని ఉపేక్షించే జీవితము కావాలి విసర్జించుకునే జీవితము కావాలి ప్రతి క్షణము మనను మనము ఉపేక్షించుకోవాలి యేసు సిలువనే మోయాలంటే నీ కులాలని మతాన్ని నీ విద్యార్హతను నీ ఆస్తిని విడిచిపెట్టు ఒక ధనవంతుడు వచ్చాడు అయ్యా నిత్య జీవములో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడిగాడు నువ్వు మోషే ధర్మశాస్త్రం చదువుతున్నావా నేను బాల్యము నుండి చదువుతున్నాను అందులో ఏం రాయబడింది నీ నువ్వలే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో మరి ఆరాధించాలి నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అని వ్రాయబడి ఉంది మరైతే ఇంకే అలా చేయి నువ్వు జీవిస్తావు అన్నాడు అయితే అతడు మిగుల ధనవంతుడు గనక యేసు ప్రభాతంతో చెప్తున్నాడు అయితే యవనస్తుడా నీకు ఒకటి కోదవుగా ఉన్నది ముందు నీ ధనమును నీవు అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోక రాజ్యములో నీ ఆస్తిని నువ్వు అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోక రాజ్యములో నీకు నిత్య జీవము దొరుకుతుంది అయితే అతడు మిగుల ధనవంతుడు గనక తన ముఖము చిన్నపుచ్చుకొని అందరి ఎదుట వెళ్ళిపోయాడు అని అక్కడ మనం చూస్తున్నాం అప్పుడు యేసు ప్రజల వైపు తిరిగి అంటున్నాడు ఒంటే సూది బెజ్జములో దూరుట సులభమేమో కానీ ఒక ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అంటూ ఉన్నాడు నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి డినాయింగ్ హిమ్సెల్ఫ్ నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి నిన్ను నువ్వు త్యజించుకోవాలి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి నిన్ను నీవు పెంటతో సమానముగా ఎంచుకోవాలి అయితే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి సిలువనెత్తుకోవాలి తన సిలువనెత్తుకోవాలి నీ సిలువ నువ్వే ఎత్తుకో వెంబడించు అంటున్నాడు నాగటి మీద చేయి పెట్టి దేవుని రాజ్యం వైపు తిరిగితే వెనక తట్టు తిరుగువాడు ఎంత మాత్రమును దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు నాగటి మీద చేయి పెట్టద్దు నాగటి మీద చేయనగా దేవుని రాజ్యంలో ప్రవేశించుట నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ తిరిగి నువ్వు వెనక్కి చూచినట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు మా ఊళ్ళంతా ఏమయ్యారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు కొన్నాళ్ళు నాకెవరు లేరంటాడు రక్షణ పొంది అంతా బాగైన తర్వాత జబ్బంతా రోగమంతా పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళోళ్ళు గుర్తుకొస్తారు మా ఊళ్ళంతా ఏమయ్యారు గుంటూరులో ఉన్న మా వాళ్ళు ఏరి తెనాల్లో ఉన్న మా వాళ్ళు ఏరి ఏలూరులో ఉన్న మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనుకుంటే వాళ్ళ ఇళ్ళు వెతుక్కుంటూ తిరుగుతుంటాడు వాళ్ళిళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వెతుక్కుంటుంటాడు ఫలానా వాళ్ళు మా వాళ్ళే ఫలానా ఈయన మావాడే అని చెప్తూ ఉంటాడు ఎందుకు ఈ సొల్లు కబుర్లు నీకు నిన్ను నీవు సిలువనెత్తుకొని యేసయ్యను వెంబడించమని యేసు చెప్తున్నాడు తన ప్రాణమును రక్షించుకొని వరువాడు దానిని పోగొట్టుకును హూ షెల్ సేవ్ ఈ సోల్ ఈ షెల్ లాస్ట్ ఈ సోల్ తన ప్రాణమును రక్షించకొని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు హూ షెల్ లాస్ట్ ఈ సోల్ ఫర్ మీ ఈ షెల్ సేవ్డ్ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు ఒక ధనవంతుడున్నాడు లూకాసు వార్త
పన్నెండవ అధ్యాయంలో అతనికి ఆ బాగా పండింది. అతడు ఏం చేశాడు, తన యొక్క ధాన్యం అంతటిని మరి గిడ్డంగుల్లో కూర్చుకున్నాడు, ఒక్క గింజ కూడా పోనివ్వలేదంట. అన్ని గింజలు సమకూర్చుకున్నాడు, విస్తారమైన ధాన్యం పండింది ఆ సంవత్సరం. అంత ఒక గింజ కూడా పోకుండా కొట్లలో కూర్చుకున్నాడు, ఒక ఈజీ చైర్ వేసుకున్నాడు, ఒక చుట్ట కాల్చుకొని కూర్చున్నాడు అందులో. అప్పుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీ జీవితమునకు కావలసినంత సిద్ధపరిచాను అని తన ప్రాణముతో చెప్తున్నాడు. 103వ కీర్తనలో దావీదేమని చెప్తున్నాడో చూడండి. ఈ ధనవంతుడైన వెర్రివాడు ఇలా చెప్తుంటే దావీదు ఏం చెప్తున్నాడు చూడండి. 103వ కీర్తన మొదటి వచనంలో దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరువకము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. పక్షిరాజు యవనమోలే నీ యవనము కొత్తదవుచున్నట్లుగా చేయుచున్నాడు, నీ సంకటములను కుదుర్చుచున్నాడు. ఈజ్ క్యూర్ యువర్ డిసీజెస్. నీ రోగములను హీల్స్ యువర్ డిసీజెస్. నీ రుగ్మతలను ఆయన స్వస్థపరుస్తున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. క్రౌన్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ మెర్సీ హీ పుట్ అస్. ఆయన కరుణా కటాక్షములను తనకు కిరీటముగా ఇచ్చుచున్నాడు అని దావీదు తన ప్రాణముతో తన అంతరంగముతో చెప్పుకుంటుంటే ఈ ధనవంతుడు ఈ వెర్రివాడేమంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. స్తోయికులు అనగా తమ ప్రాణమును తినుము త్రాగుము సుఖించుమనేవారు పౌలు దినాల్లో ఉన్నారు, కొలస్సీ పత్రికలో వారు మనకు కనబడతారు. కాబట్టి పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు వారికి దేవుని వాక్యాన్ని అందించాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ వెర్రివాడు, అందుకనే దేవుడు అతనితో రాత్రి అంటున్నాడు, ఓ ఈ వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును వారు అడుగుచున్నారు. ఓ ఫూల్, వారు నీ ప్రాణమును అడుగుచున్నారు. వెర్రివాడు లూకాస్ వార్త 14వ అధ్యాయం 25వ వచనంలో యేసుప్రభు అంటున్నాడు, మీలో ఎవడైనను నన్ను వెంబడించగొనిడలా అతడు తన తల్లిదండ్రులనైనను అతడు తన బంధువులనైనను అతడు తన యొక్క ప్రాణమును సహా ద్వేషించుకుంటే విడిచిపెట్టకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. డినైంగ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కదాన్ని ద్వేషించకుంటే ఆయన శిష్యుడు కానేరడు. ఆ ప్రకారమే తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడంటూ ఉన్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో కూడా యేసుక్రీస్తు అదే చెప్తూ ఉన్నాడు, తనకు కలిగినదంతా విడిచిపెట్టాలి. ఎవడైనను ఒక ఈ గృహపురము కట్టించగోరినడలా దానికి తగిన కావలసినది ఏదో ముందు తగులుబడి లెక్క చూసుకున్నాడా, అది మరి తన దగ్గర లేకపోయినట్లయితే అతడు దాన్ని కట్టనారంభించినట్లయితే దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారు దాన్ని చూచి ఈ మనుషుడు కట్టనారంభించినే కానీ దాన్ని కొనసాగింపలేకపోయాను అని హేళన చేతురు కదా. చాలామంది కట్టుట ప్రారంభిస్తారు కానీ మధ్యలో వదిలిపెట్టేస్తారు. అందుకనే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములు అంటున్నాడు, కార్యారంభము కంటే కార్యాంతమే మేలు, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటూ ఉన్నాడు. కాబట్టి మన ఆరంభము కంటే అంతము ఎలా ఉండాలి? ఈ మనుష్యుడు కొనసాగించాడు, కట్టనారంభించాడు, దాన్ని కొనసాగించలేకపోయాడు, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు.
కాబట్టి కొంతమంది మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి యేసయ్య అలా విడిచిపెట్టేవాడు కాదు, శాశ్వత కాలము మనతో ఉండేవాడు. ఆయన మనలను చెయ్యి విడిచేవాడు కాదు, అందుకని ఆయన మనల్ని పట్టుకున్నాడు. మనం ఆయన్ని పట్టుకుంటే ఎక్కడో చోట వదిలేస్తామంట. కాబట్టి ఆయనే మనల్ని పట్టుకున్నాడు. ముందుగా ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఆయన్ని ప్రేమించితమని కాదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించాడు. కాబట్టి యేసు చెప్తున్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణము ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనిషి కుమారుడు తండ్రి మహిమతో గలవాడే దేవదూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చిన చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసియైన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉపేక్షించుకునే జీవితము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. వెనక తట్టు తిరిగి ఉప్పు స్తంభమైపోయింది. అనేక మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. బ్యాక్ స్లైడర్స్ని జ్ఞాపకం చేసుకోండి. నీ తట్టు తిరిగి సిలువనెత్తుకుని నిన్ను వెంబడించు వారిని లేవనెత్తండి. నిన్ను నమ్మకముగా వెంబడించువాడే నీ శిష్యుడు కాగలడని నీ వాక్యం చెప్తుంది. నిజమైన శిష్యులను నీ కొరకు ఏర్పాటు చేసుకోండి. మధ్యలో పారిపోయేవాళ్ళు కాదు, మధ్యలో విడిచిపెట్టేవాళ్ళు కాదు, మధ్యలో ఓ నైనా దారి తప్పేవాళ్ళు కాదు, కానీ అంతం వరకు నిన్ను వెంబడించు వారిని ఏర్పాటు చేసుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేడైన యేసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ నుండి వచ్చే అన్యుని సహవాసం ఆయన సన్నది భూలోకముందు సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ఆయన కుమారులు, కుమార్తెలైన దాసులు, దాసురాండ్రకు ఇప్పుడు ప్రభు వచ్చి వరకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము, జయము, జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.